మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. మా ఫ్యామిలీ ఏంటంటే బేసికల్గా మేము బ్రాహ్మణ ఫ్యామిలీ. ఓకే. నెంబర్ టూ, ఒక 800 సంవత్సరాల నుంచి తెనాలి పక్కన ఉన్న కొలతలు రాయింది మా స్వగ్రామం. ఓకే. ఆ గ్రామానికి 800 సంవత్సరాల నుంచి మా వాళ్ళంతా గ్రామాధికారులుగా పనిచేశారు, అంటే గ్రామ కరణాలుగా, గ్రామ మనుషులుగా. తర్వాత ఆ వ్యవస్థ రద్దయిపోయింది. నేను గవర్నమెంట్ సర్వీస్లోకి వచ్చాను, రెవెన్యూ. ఓకే. రెవెన్యూలో చేస్తూ రిటైర్ అయ్యాను నేను. పోతే నాకు ఇద్దరు మగ పిల్లలు, పెద్ద అబ్బాయి ఏమో సర్వే డిప్లొమా చేశాడు, డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తూ ఉంటాడు, అంటే ఇప్పుడు పొలాలు అమ్మడం కొనడం. మా చుట్టుపక్కల 10 రోజులకి మా ఊళ్ళో ఉన్న 4 మావాడు, మా ఊళ్ళో 4 ఉన్నారు డాక్యుమెంట్ రైటర్స్ కానీ సర్వే చేసి పెట్టుకోండి కానీ, అంటే మీరు పొలం 50 సెంట్ల 60 సెంట్ల మీకు డౌట్ ఉంటుంది, కొనుక్కొని మీరు డబ్బులు ఇస్తారు. అట్లాగే అతను సర్వే చేస్తాడు, డాక్యుమెంట్స్ రాస్తాడు. చిన్నప్పుడు ఏం చేశాడు, నాతో పాటు అతని పదవి అంటించి నాతో నాటకాలు తిరిగాడు. టిల్ హీజ్ ఇన్ 40 ఐ థింక్, గత 30 ఏళ్ళ నుంచి నాతో నాటకాల్లో తిరిగాడు. అతను ఇంటర్మీడియట్తో ఆఫ్ చేశాడు. అతను ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నాటక పరిషత్తులు కానివ్వండి, నాటక పోటీలకు కానివ్వండి, మా సంస్థ తరఫున నిలుతూ ఉంటారు. మా సంస్థ శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు అని ఒక సంస్థ పెట్టుకున్నాం 1990. 2008 నుంచి అతని నెత్తిన భారం పెట్టాను. ఓకే సార్. అతనే ఒక కథ రాయించుకుంటాడు, నన్ను మిమ్మల్ని ఇంకో ఆర్టిస్టుని ఎత్తుకుంటాడు, రిహార్సల్ చేయిస్తాడు, నేర్పి కాంపిటీషన్స్కి తీసుకెళ్తాడు, కాంపిటీషన్స్లో విజయం పొందాడు. ఇప్పటిదాకా దరిదాపు ఒక 12 నన్నుల దాకా తీసుకున్నాడు రకరకాల భాగాల్లో. మన టీవీ సీరియల్స్లోను మూవీస్లోనూ చేసుకుంటాడు. మీరు చూశారు లేదా ఇష్క్లో చేశాడు, మొన్న ఈ మధ్య వచ్చింది కదా ఇష్క్. ఇష్క్లో టైలర్ వేషం చేశాడు. ఆ అమ్మాయిని అబ్బాయిని ఏడిపించే ఇద్దరిలో ఒకడు. తర్వాత అనిల్ కపూర్ గారు ప్రోత్సాహంతో ఒక మంచి వేషం ఇచ్చారు, కామెడీ వేషం, చాలా బాగా వచ్చిందని సార్ చెప్పారు. అది రేపు ఇంకా 10 వేషాలు తెస్తుందని ఆశతో ఉన్నాను నేను. ఈ మధ్య త్రిష గారితో కూడా వెబ్ సిరీస్ చేశాడు, యాంటీ క్యారెక్టర్. ఓకే. అట్లా హీస్ రన్నింగ్ అట్ థియేటర్ అండ్ టీవీ అండ్ మూవీ నడుస్తూనే ఉన్నాను. నాకు ఆడపిల్లలు ఎవరు లేరు, నాకు ఇద్దరు మగపిల్లలు లేరు. మేము షెటిల్ చెట్టు కొలకలూరే, నేను కూడా అక్కడే ఉంటాం. కాదు ఏంటంటే గత 26 ఏళ్ళ నుంచి నేను ఇక్కడ అద్దెకే ఉంటాను. 26 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉంటాను, నేను అద్దెకే ఉంటాను, ఇక్కడేం కొనుక్కోలేదు. ఎందుకంటే ఇక్కడ ఏదో పని చేసుకొని 10 రూపాయలు సంపాదించుకొని లేదా బతుకు గడుపుకొని వెళ్ళిపోయేవాళ్ళం, కానీ ఇక్కడ ఉందాము అనే ఇది నాకు ఇంతవరకు కలగలేదు. మరి భగవంతుడు ఎట్లా నిర్ణయిస్తాడు మనకి.